స్టార్స్కి మినహాయించి ఏ హీరోకైనా ఒక్క ఫ్లాప్ పడితేనే నెక్స్ట్ సినిమా ఆలోచించే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. అలాంటిది ఓ హీరో హిట్ కొట్టకుండా 7 ఏళ్లకు పైగా గడిపేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఈ మధ్యలో 17 సినిమాలు విడుదలైనా ఒక్కటి కూడా అడ్రస్ లేకపోతే పరిస్థితి ఏంటి? వీటిలో కొన్ని అయితే మొదటి రోజు కూడా పూర్తిగా ఆడని సినిమాలున్నాయి. 2009లో మహాత్మా అంటూ ఓ హిట్ కొట్టాడు శ్రీకాంత్. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా రాలేదు. కానీ ఇప్పుడు టెర్రర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీకాంత్. ప్రస్తుతం ఉన్న ఫామ్ థియేటర్ల కోసం టఫ్ కాంపిటీషన్ ఉండడంతో చాలా తక్కువ థియేటర్లలో టెర్రర్ విడుదలైంది. అతి తక్కువ పబ్లిసిటీతోనే విడుదల చేసే పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. మౌత్ టాక్ నుంచి రివ్యూల వరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో టెర్రర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. తన కెరీర్లో సరైన సినిమా కూడా లేకపోవడంతో ఈ మధ్య శ్రీకాంత్ ఫ్యామిలీ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సరైనోడు మూవీలో కూడా శ్రీకాంత్ ఓ కీలకమైన రోల్ చేస్తున్నాడు.